నిజానికి మనవాళ్ళు ఏ గ్రంథం అనుసంధానం చేసినా అది రామాయణం కావచ్చు భారతం కావచ్చు భాగవతం కావచ్చు వేదం కావచ్చు మరొకటి కావచ్చు దేన్ని మనం అనుసంధానం చేసినా ఊరికి కథ కోసం ఎప్పుడు చదివేవారు కాదండి దాన్ని లేదు ఏదో లోకాభి ఏదో రామాయణాలు పాడడం కోసం అని దాన్ని అనుసంధానం కూడా చేసేవారు కాదండి అందులో మనం బాగుపడదగినటువంటి అంశము ఎట్లా ఉన్నది అనేది అనుసంధానం చేసేవారు దీన్ని మంత్రాలు చెప్పాయి కనుక మంత్రములో ఉండే ఏ భాగానికి ఈ గ్రంథం మనకి అది ఉపబృహణము ఉపబృహణం అంటే దాన్ని పెంచి చూపించేదని అర్థం అండి భూతద్ధం ఉంటుంది కదా భూతద్ధాన్ని ఉపబృహణం అంటామండి అది ఏం చేస్తుంది ఆల్రెడీ అక్కడ ఉండేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని నీకు కనిపించకుండా చిన్నదిగా ఉంటే అందులోంచి నువ్వు చూస్తే అది బాగా మ్యాగ్నిఫై అయ్యి దానికి కాళ్ళు ఎంత ఉన్నాయి మూత ఎంత ముక్కెంతుంది పళ్ళు ఎంతున్నాయి ఎంత ఎంతున్నాయి నీకు కనిపిస్తాయి ఉన్నదాన్నే పెంచి చూపిస్తుంది నీకు అలానే మనకి ద్వయమంత్రాల్లో ఉండేటటువంటి అంశాలనే వివరించడం కోసమనే సకలమైనటువంటి వేద వాంగ్మయము ఏర్పడ్డది ఈ వేద వాంగ్మయం అంతా దానికోసం వచ్చింది కనుక నువ్వు ఏ గ్రంథం చదివినా అందులోంచి ఏ అంశని ఈ గ్రంథం మనకి విస్తరించి చూపిస్తోందో గుర్తించగలిగితే మనకి నిజమైనటువంటి గ్రంథ అధ్యయనం చేసినట్టు లెక్క ఊరికే దాన్ని చదువుకుని అందులో ఏదో లోకాభిరామాయణాలు మనం అనుసంధానం చేసుకుని క్లోజ్ చేసామనుకోండి యూ ఆర్ ఏ లిటిల్ కిడ్ దట్స్ ఆల్ ఇస్ కిడ్స్కి ఎంతవరకు ఏం కావాలండి జస్ట్ సూపర్ఫిషియల్గా ఉండేది ఏదో వాళ్ళకి అందితే దే ఆర్ బ్రెడీ హ్యాపీ విత్ ఇట్ దే ఆర్ నాట్ బాదల్డ్ అబౌట్ ద ఇన్నర్ కోర్ ఆఫ్ వాట్ ఇడ్ ఈస్ మనం కూడా అదే కేటగిరీ అన్నమాట అండి మనని మన స్థాయికి అందేటట్టుగా గ్రంథాలని అందించాలండి ఇది మన ఆండాళ్ళ యొక్క తత్వం అందుకే తాను పెద్దగా వేదాంతాన్ని పాడలేదు మనకి అర్థమయ్యేటటువంటి అందమైనటువంటి శ్రీకృష్ణుడు గోపిక లేక కథనే పాడి మనకి మనకిచ్చేసింది బికాస్ మనకి అక్కడి నుంచి అట్లా లోపలికి ప్రవేశాన్ని కలిగించాలి కనుక అయితే అందులో పెట్టి ఇచ్చింది మనకి అంటే నీకు రుచి ఉంటే ఆ లోపలిది కూడా దాన్ని గ్రహించే ప్రయత్నం నువ్వు చేయవాయా ఎదగాలి నువ్వు ఇప్పుడు ఎదగాలంటే కింద నుంచి దాన్ని పట్టుకుని బైకు లేవాలి కదండీ అంటే నువ్వు అక్కడ దాకా దిగాలి దిగాలి తప్ప దిగజారకూడదండి ఇప్పుడు మన పెద్దవాళ్ళు మనకి వాటిల్లో ఉండేటువంటి తత్వార్థాన్ని మాలాంటి సామాన్యులం కదండి మాకు అవన్నీ ఏమర్థం అవుతాయండి కమాన్ దాన్ని మా స్థాయికి తీసుకొచ్చి అందించండి ఇట్స్ రియలీ నైస్ నీ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు దిగి అందిస్తారు తప్ప దిగజారే వాళ్ళు వాళ్ళు కూడా కొందరు ఉంటారండి లోకంలో నువ్వు దిగజారకూడదు మిగతా వాళ్ళని దిగజార్చడం కూడా ఘోరమైనటువంటి పాపమండి దిగడానికి దిగజారడానికి తేడా ఉందండి ఉందా ఎక్కడి తేడా ఇప్పుడు ఒక గొయ్యి ఉందండి ఆ గొయ్యి పదిహేను అడుగులు ఆ పదిహేను అడుగుల్లో ఏదో వస్తువు పడింది దాన్ని నువ్వు పైకి తెచ్చుకోవాలి అని అనుకున్నావు దాంట్లోకి ఒకడు దిగ జారాడు ఒకడు దిగాడు ఏమిటి తేడా దిగినవాడు తిరిగి పైకి ఎక్కగలిగేటట్టుగా ఉంటే వాడు దిగడము దిగ జారడం అంటే వాడు పాపం కాలు జారి దాంట్లోకి సర్రమని పడ్డాడు వాడిని మళ్ళీ పైకి రావడని అర్థం అండి వాడు మనం దిగాలి జ్ఞానులు మనకి తత్వార్థాన్ని అందించడానికి దిగాలి తప్ప వాళ్ళు దిగజారకూడదు మనని దిగజార్చకూడదు ఆండళ్ళ తల్లి మన కోసం దిగి అందించింది